బోళాశంకర్ సినిమా చేయొద్దని ఫ్యాన్స్ నెత్తి నూరు బాధకొని చెప్పినా మెగాస్టార్ పట్టించుకోలేదు తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు ఇక దీంతో రీమేక్స్ జోలికి పోకూడదని చిరు నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వేదాళం సినిమాను గా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి పెద్ద సాహసమే చేశారు ఈ సినిమా ఆగస్టు పదకొండున విడుదలైంది చిరు మేనియాతో సినిమా ఒడ్డున పడిపోతుందని చాలామంది అనుకున్నారు కానీ ఫస్ట్ డేనే సినిమాపై నెగిటివ్ టాక్ గట్టిగా వచ్చింది అయితే మెగాస్టార్ కష్టం కృషి స్క్రీన్పై ఎంత కనిపించినా సినిమా మేకింగ్లో పసలేకపోవడంతో రివ్యూలు అన్నీ నెగిటివ్గానే వచ్చాయి అసలు చీరు రీమేక్స్ తీయడం ఆపేయాలంటూ ఫ్యాన్స్ గట్టిగానే చెబుతున్నారు ఈ సమయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది బోళ శంకర్ తర్వాత చిరు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటో ఇంకా క్లారిటీ లేదు కానీ నిజానికి బోళ తర్వాత చిరు మరో రీమేక్ సినిమా చేద్దామని అనుకున్నారట మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పృథ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చి పెద్ద హిట్ అయిన బ్రో డాడీ సినిమాను రీమేక్ చేద్దామని చిరు అనుకున్నారు ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్ కావడం అందులోనూ తన స్టైల్ కామెడీకి ఇది బాగా సూట్ అవుతుందని చిరు అనుకున్నారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఈ రీమేక్ కోసం చర్చలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు బోళంకర్ రిజల్ట్ కారణంగా చిరు ఆలోచనలో పడ్డారట అసలే రీమేక్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతుండటం రిజల్ట్ కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రో డాడీ రీమేక్ పై చిరు వెనక్కి తగ్గాలని టాక్ నడుస్తోంది అంతేకాకుండా మళ్లీ రీమేక్తో ఇప్పుడు మరో రిస్క్ చేయకూడదని మెగాస్టార్ అనుకుంటున్నారట కాబట్టి రాబోయే కొన్నేళ్లలో రీమేక్ జోలికి పోకూడదని డిసైడ్ అయ్యారని ఫిలిం నగర్లో టాక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి